హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లేత పనసకాయతో మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఈ మసాలా కర్రీ చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలంటే, లేత పనస ముక్కలు 300 గ్రాములు కట్ చేసి తీసుకున్నాను. పనసకాయని కట్ చేసేటప్పుడు చేతికి కత్తికి ఆయిల్ పుసుకొని కట్ చేసుకుంటే గమ్ అంటుకోకుండా ఉంటుందండి. 4 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకొని మిక్సీ జార్లో వేసి స్మూత్గా మిక్సీ చేసుకోండి. 2 టమాటాలను కట్ చేసుకోవాలి. ముక్కలు చేసిన 1 ఇంచు అల్లం, 5 వెల్లుల్లిపాయలు కట్ చేసుకోండి. కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసి పేస్ట్గా చేసి బౌల్లో తీసుకుందాం. బిర్యానీ ఆకులు 2, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు తీసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారప్పొడి, ఉప్పు మీ టేస్ట్ తగిన తీసుకోండి. నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది కలర్ కోసం తీసుకున్నానండి, ఇది ఆప్షనల్. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తీసుకోండి. ఫస్ట్ మనం పనస ముక్కలు ఉడకబెట్టుకోవాలి. దానికి 1 కుక్కర్లో పనస ముక్కలను వేసుకుందాం. 1 గ్లాస్ నీళ్లు వేసుకోండి. ఆ ముక్కలు మునిగేటట్లు నీళ్లు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. 1 విజిల్ చాలండి. 1 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. పనస ముక్కలు ఉడికిపోయా చూడండి, నీళ్ళలో నుంచి ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇలా అన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి పాన్ వేడి చేసుకోండి. పాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఒకసారి కలపండి. దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి 15 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్టిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్స్ చేయండి. కవర్ చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలని 5-6 నిమిషాలు అప్పుడప్పుడు కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చింది చూడండి. ఒకసారి మిక్స్ చేసి దాంట్లో మనం టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, టొమాటో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి అది వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు కవర్ చేసి 4-5 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలబెడుతూ ఫ్రై చేసుకోండి. అంటే దానిలో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు చేసుకుందాం. ఓపెన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో మిరప్పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడరు అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. మసాలాలు ఎప్పుడు లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. దానిలో పనస ముక్కలు వేసుకోండి. 1/4 కప్పు వాటర్ వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు కవర్ చేసి 5-6 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఓపెన్ చేసి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మనకు జాక్ ఫ్రూట్ మసాలా కర్రీ రెడీ అయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. పనస ముక్కలు బాగా ఉడికా చూడండి, నేను కట్ చేసి చూపిస్తాను. ఈ కర్రీని వేడివేడిగా చపాతీ, పూరి, అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.